సీజన్ మొదలై అప్పుడే వారమైపోయింది. షో మొదలైనప్పటి నుంచి హోస్ట్ నాగార్జున ఉల్టా పుల్టా అని తెగ హడావిడి చేశాడు. కానీ ఫస్ట్ వీక్ పెద్దగా డిఫరెంట్ అయితే కనిపించడం లేదు. దీంతో ఈ సీజన్ కూడా అంత యథావిధిగానే ఉండనుందని అనుకోవచ్చు. అయితే కానీ సోమవారం వచ్చేసరికి సీజన్ మొత్తం మారిపోయింది. శివాజీ ప్రశాంత్ ని అందరూ ఉతికి ఆరేసేశారు. ఇంతకీ నామినేషన్స్ ఎపిసోడ్ ఎలా సాగింది, ఇంట్లో ఏం జరిగింది అనేది డే 8 హైలైట్స్ లో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వారం నామినేషన్స్ డిఫరెంట్ గా సెట్ చేశాడు బిగ్ బాస్. ఫస్ట్ వీక్ కంటెస్టెంట్స్ ను బాక్స్ లోకి పిలిచి ఆ బాక్స్ లో ఉన్న వ్యక్తిని ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో తగిన రీజన్స్ చెప్పి నామినేట్ చేయమని చెప్పాడు. ఇక పవర్ అస్త్ర గెలుచుకున్న సందీప్ అయితే ఒకరిని నేరుగా నామినేట్ చేయవచ్చని చెప్పగా ప్రిన్స్ పేరు చెప్పేశాడు. అయితే తనని కావాలనే టార్గెట్ చేస్తున్నారని ప్రిన్స్ అనడంతో ప్రిన్స్ అండ్ సందీప్ మధ్య వాగ్వాదం జరిగిపోయింది. అయితే ప్రిన్స్ డైరెక్ట్గా నామినేట్ అయినందున అతన్ని మరెవరూ నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ప్రిన్స్ తర్వాత వచ్చిన తేజాని, శుభశ్రీ, ప్రశాంత్, రతిక నామినేట్ చేశారు. తర్వాత దామిని వస్తే ఆమెను ఎవరూ నామినేట్ చేయలేదు. ఆ తర్వాత శివాజీ రాగా అతడిని అమర్దీప్, ప్రియాంక, షకీల, శోభా శెట్టి, దామిని ఇలా ఏకంగా ఐదుగురు నామినేట్ చేశారు. ఒక్కొక్కరు వాళ్ళ రీజన్స్ చెప్పుకొచ్చారు. అమర్దీప్ మాట్లాడుతూ ప్రశాంత్ని అస్తమానం పొగుడుతూ తమని తక్కువ చేసి మాట్లాడుతున్నాడని చెప్పాడు శివాజీ గురించి. అలానే తాము చెప్పేది శివాజీ ఎప్పుడు వినలేదని, పట్టించుకోవడం లేదని శోభా శెట్టి, ప్రియాంక కారణాలు చెప్పారు. శివాజీ మాత్రం తాను ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే బిగ్ బాస్ కు వచ్చానని, ఇక్కడ బిగ్ బాస్ మాట తప్ప ఇంకెవరి మాట వినని అందరితో గట్టిగా అరిచి చెప్పేశాడు. నామినేషన్ పూర్తయ్యాక కూడా శోభా శెట్టి శివాజీతో గొడవ పడుతూ దిగింది. కానీ శివాజీ, నాతో నువ్వు వాదించలేవు, ఇక సైలెంట్ గా ఉండు అంటూ శోభాకు గట్టిగా చెప్పి పడేశాడు. ఇక ఈసారి పల్లవి, ప్రశాంత్ ని ఏకంగా ఆరుగురు నామినేట్ చేశారు. వీళ్ళలో గౌతమ్, అమర్దీప్, షకీల, తేజ, దామిని, ప్రియాంక ఉన్నారు. ప్రశాంత్ ఎక్కువగా గేమ్స్ లో కనిపించడం లేదని, షకీల అంటే నువ్వు ఒక రైతు బిడ్డనని చెప్పి ఇంట్లోకి వచ్చావని, మళ్ళీ అదే అదే చెప్తూ ఉంటావని, కానీ గేమ్ ఆడడం లేదని, నువ్వు బయటకు వెళ్ళి ఒక పోస్ట్ పెడితే లక్ష రూపాయలు వస్తాయని గౌతమ్ అంటే, దానికి ప్రశాంత్ నాకు ఆ లక్ష వస్తే నేను ఆ డబ్బులు ఒక రైతుకి ఇస్తానని అంటూ వాదించాడు. గౌతమ్ ఇచ్చే డబ్బులు ఒక రైతుకే ఇస్తానని చెప్తున్నావు, కానీ ఒక ఆటో డ్రైవర్, ఒక లారీ డ్రైవర్కి ఇస్తానని మాత్రం చెప్పడం లేదు. బయట బీటెక్ చదివి ఎంతోమంది ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు తెలుసా నీకు అని నా ముందు చూపిస్తున్న మేనరిజాన్ని బిగ్ బాస్ కోసం వీడియోస్ చేసేటప్పుడు ఎందుకు చూపించడం లేదని అమర్దీప్ ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడు. ప్రతిసారి రైతు బిడ్డ అనే సెంటిమెంట్ వాడకు అంటూ అమర్దీప్ చెప్పగా, బిగ్ బాస్ లో అవకాశం కోసం స్టూడియోస్ చుట్టూ కుక్కలా తిరిగానని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. దీనికి కౌంటర్గా రతిక, కుక్కలా తిరిగితే మరి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అంటూ గట్టిగా వాదించింది, ప్రశాంత్ ని ప్రశ్నించింది. దీనికి ప్రశాంత్ ఏకంగా ఏడ్ చేశాడు. అందరూ ఒకేసారి తననే టార్గెట్ చేసేసరికి తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇక ప్రశాంత్ కూడా రైతు బిడ్డను అని చెప్పుకొని ఇంట్లోకి వచ్చాక తన గేమ్ ఏంటో అందరికి చూపించాలి, కానీ అతను కొంచెం ఆటను డైవర్ట్ చేస్తున్నట్లు అనిపించింది. రతికాతో పులిహోర కలపడం ఇవన్నీ కూడా గేమ్ నుంచి డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. సో అందరూ ఒకేసారి తనను టార్గెట్ చేశారు. ఇదంతా చూసిన తర్వాత మరి ప్రశాంత్ ముందు నుంచి అయినా గేమ్ స్ట్రాటజీ ఏమైనా ప్లాన్ చేస్తాడా లేదా మరి చూడాలి. మొత్తానికైతే నామినేషన్స్ ప్రక్రియ అయితే చాలా హాట్గా నడిచింది. అండ్ ప్రశాంత్ అంటే ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఎంటైర్ అంటే మనం ప్రోమోలో చూసుకున్నట్లయితే ప్రశాంత్ని అందరూ ఉతికి ఆరేసే ఈ సీన్ అయితే చాలా హైలైట్గా నడిచింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుంది, ఏం అసలు ఇంతకీ ఆ సినారియో, నామినేషన్ సినారియో ఏ విధంగా కంటిన్యూ అనేది అయిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. కీప్ వాచింగ్ బిగ్ బాస్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సో మొత్తానికైతే ఈ నామినేషన్స్ ప్రక్రియలో ప్రశాంత్ని అందరూ ఉతికి ఆరేయడం అనేది, ఈ సినారియో అనేది చాలా హైలైట్గా నిలిచింది. మొత్తానికైతే ఆ సీజన్ అంటే ఆ సినారియోలో ఏం జరిగింది, ఇంకా ఎలాంటి మాటలు జరిగాయి, ఎలాంటి వాగ్వివాదం జరిగింది వాళ్ళ మధ్య అనేది తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. దిస్ ఈస్ లక్కీ సైనింగ్ ఆఫ్.